నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్ర పాలిటిక్స్ హాట్ హాట్ అంటే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ కూడా ఈ మధ్య హాట్గా అప్పుడప్పుడు అలా వినిపిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ విన్ అయిన తర్వాత. అందులో అరికిపూడి గాంధీ కూడా ఒకరు. అయితే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా చీరా జాకెట్ పంపిస్తానన్నట్టుగా కీలక కామెంట్స్ చేశారు. అందులో అరికిపూడి గాంధీ మీద ఇంకొంచెం తీవ్రంగా విమర్శలు చేయడము, ఆ విమర్శలు ఏంటంటే దాడులు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వరకు కూడా వెళ్ళింది. అసలు ఎటుపోతుంది ఇది? ఒకటి, దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఫిరాయింపుల గురించి మాట్లాడేకి ఎవరికీ అర్హత లేదు, ఫస్ట్ పాయింట్. ఇటు బీఆర్ఎస్కి కానీ, బీఆర్ఎస్కి అసలు లేదు, కాంగ్రెస్కి లేదు, చేర్చుకున్న కాంగ్రెస్కి లేదు. చేరిన అంటే తమ పార్టీలో నుంచి వెళ్ళిపోయారని ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద తిట్లన్నీ తిడుతున్నారే, తిట్లన్నీ తిడుతున్న బీఆర్ఎస్కి లేదు. అందరూ అదే కదా, ఎవ్వరు ఎవరికి మినహాయింపు కదా, అందరూ అదే. కాకపోతే ఇక్కడ మనం కీలకంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సరే ఆ గొడవ గురించి మళ్ళీ చెప్తాను, ఫిరాయింపుల గొడవ గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వీళ్ళంతా కూడా బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు, కొన్ని లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన వాళ్ళే కదా. అంటే ఉదాహరణకి ఒక 2 లక్షల మంది కౌశిక్ రెడ్డికి ఓటేశారు అనుకుందాం. ఈ 2 లక్షల మందిలో మినిమం 1 లక్ష మందో లేదా 80,000 మందో 90,000 మందో మహిళలు ఉంటారు కదా. అంటే సగం ఉంటారు కదా, ఆల్మోస్ట్ 40 నుంచి 50% మహిళా ఓటర్లు ఉంటారు కదా. మరి మీరు ఎందుకట్లా, మీరు ఒక బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ కూడా ఉమెన్ని అబ్యూజ్డ్ అంటే కించపరుస్తూ చీరలు జాకెట్లు పంపిస్తామంటే ఏమిటి దాని అర్థం? అంటే చీరలు జాకెట్లు పంపిస్తే వాళ్ళు తక్కువనా? అంటే అది వెక్కిలేనా, ఎగతాళేనా, ఏమనాలా? వీళ్ళంతా ఫ్యూడల్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు. ఫ్యూడల్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళకి మహిళల పట్ల రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ గారు ప్రధానిగానే ఎన్నో ఏళ్ళు చేశారు కదా, మనకు ఆ మహిళే కదా. ఎంతమంది మహిళల పేర్లు చెప్పొచ్చు పాలిటిక్స్లో కానీ ఎన్ని రంగాల్లో కూడా. ఈరోజు మహిళలు విమానాలు నడిపేస్తున్నారు కూల్గా, అసలు సునీత విలియమ్స్ అంతరిక్షంలోనే ఉన్నారు కదా ఎంతో కాలంగా. మరి ఇంకా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, మీ చెల్లి, అక్క, తల్లి, ఎవరో ఒకరు, వాళ్ళంతా ఆడవాళ్ళే కదా. మళ్ళీ వాళ్ళంతా గాజులు చీరలు ధరిస్తున్న వాళ్ళే కదా, అదేమన్నా తక్కువ గాజులు చీరలు ధరిస్తే? మీ పార్టీలో కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా. కాబట్టి ముందు ఈ పిచ్చివా కూడా మానుకోవాలి. కౌశిక్ రెడ్డి చేయాల్సిందిగా, కౌశిక్ రెడ్డి కానీ ఇంకోరు కానీ, మొన్న ఈ మధ్య కూడా మనం ఆంధ్రాలో కూడా మాడుకున్నాం, పథకాలు ఇస్తే మహిళలు వంట ఉండేది మానేసి బిర్యానీ తెచ్చుకొని తింటారు అని అతను ఎవరో ఏదో మాట్లాడాడు. ఆ పథకాలకి, వంటకి, బిర్యానీకి ఏమైనా సంబంధం ఉంది అంటే ఫ్యామిలీ ప్యాక్ ఏదంటే అది మాట్లాడడం మహిళల పట్ల. ఈ పోనీ ఆయన్ని, కౌశిక్ రెడ్డిని ఖండించినా కూడా మహిళా చైర్మన్ ఒక ఆమె ఉన్నారే శోభా గారు, ఆమె కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఆమె కనీసం ఇతను ఈ మాట అనకూడదు అని కాకుండా ఏదో చొప్పు చూపించడం అవి ఆమె చేస్తున్నారు. ఇవన్నీ పాలిటిక్స్లో ఎవరైతే బాధ్యతగా ఉండాలో, ఎవరైతే బాధ్యతగా మాట్లాడాలో, వాళ్ళు బాధ్యతగా మాట్లాడకపోతే ఏమిటంటే రాంగ్ తప్పుడు సంకేతాలు వెళ్తాయి సొసైటీలోకి. అంటే ఉమెన్ని ఇంకా తక్కువ చేస్తూ, ఉమెన్ చాలా కాలంగా రకరకాల ఉద్యమాల ద్వారా, ఫెమినిజం ఉద్యమాల ద్వారా వాళ్ళు తమను తాము నిలబెట్టుకోవడానికి పోరాటాలు చేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎవరైతే చట్టసభల్లో ఉంటారో, ఎవరైతే శాసనాలు చేస్తారో, వాళ్ళు తలాతూక లేకుండా మాట్లాడతారు. వెనకటికి ఒక ఆయన రోడ్లు బీజేపీ అయిన అనుకుంటా, రోడ్లు యమమాలని బుగ్గల్లాగా ఉన్నాయి అని నానా తిట్లు తిన్నాడు. అసలు ఆయనకి ఏం సంబంధం పార్లమెంట్లో అటు మాడొచ్చా? ఒక పార్లమెంటేరియన్ మాట్లాడే భాష అది అనవసరమైన టాపిక్ అని, అంటే లూజ్ టాక్ అంటే రెస్పెక్ట్ లేకుండా ఏది పడితే అది మాట్లాడు. సరే, అది పక్కన పెడితే ఫిరాయింపుల దగ్గరికి వద్దాం. ఫిరాయింపులు ఎవరు అతీతులు? ఇప్పుడు అరికెప్పుడి గాంధీ గారికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. మామూలుగా పిఎస్సి ఎవరికి ఇస్తారు, పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారంటే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అరికెపూడి గాంధీ గారిని కాంగ్రెస్ వాళ్ళు పిఎస్సి చేయడం అనేది వీళ్ళ కోపం. నువ్వు ప్రతిపక్షంలో లేవు కదా, నువ్వు యాక్చువల్గా బీఆర్ఎస్లో కదా ఉండాల్సింది, బీఆర్ఎస్ నుంచి కదా గెలిచావు, బీఆర్ఎస్లో ఉండకుండా నువ్వు కాంగ్రెస్లోకి పోయి ఆ కమిటీ చైర్మన్ ఎలా తెచ్చుకుంటావు అనేది ఈయన క్వశ్చన్. సరే, అది న్యాయమైన క్వశ్చనే, కానీ అందరూ అదే కదా. మీరేం చేశారు? మీరు తెలుగుదేశం వాళ్ళని చేర్చుకోలేదా, కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోలేదా? మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కూడా మీకు గుర్తురాలేదా ఈ ఫిరాయింపులు తప్పు, ఇది నైతికంగా కరెక్ట్ కాదు, ప్రజలు ఎవరికి ఓటు వేశారు, ఏ పార్టీకి ఓటు వేశారు అనేది కదా ముఖ్యము. ప్రజలు
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీరు బీఆర్ఎస్లోకి ఎలా చేర్చుకుంటారు? ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మీరు అప్పుడు టీఆర్ఎస్, ఇంకా అప్పుడు బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్లోకి ఎలా చేర్చుకుంటారు? చేర్చుకొని వాళ్ళకు మంచి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించి వాళ్ళను ఓహో ఓహో అని అన్నారు కదా సభల్లో అంతా. మరి అప్పుడు ఏమీ గుర్తుకు రాలేదా మీకు? అప్పుడు ఏమీ గుర్తుకు రాకుండా హఠాత్తుగా కొలికెప్పుడి గాంధీకి పిఏసీ చైర్మన్ ఇవ్వగానే గుర్తొచ్చిందా ఇది తప్పు, ఇది అన్యాయం, నువ్వు మా పార్టీలో ఉండాలని? కాబట్టి ఫిరాయింపులు అనేది మనకు పట్టిన, ఈ దేశానికి పట్టిన, ప్రజాస్వామ్యానికి పట్టిన ఒక చీడ అది. దీన్ని ఎప్పటి నుంచి 1967 నుంచి పోరాడుతూనే ఉన్నారు ఈ ఫిరాయింపుల పైన. ఈ ఫిరాయింపులకి ఆయన ఆద్యుడు ఎవరంటే గయాలా అని ఒక 1967 హర్యానాలో గెలిచాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే ఒకే రోజు రెండు పార్టీలు మారాడు ఆయన. 9 అవర్స్లో పార్టీ మారాడు ఆయన. ఆయన 3 సార్లు పార్టీ మారాడు. ఆ గయాలాల దెబ్బకి ఆయారాం గయారాం అని ఒక సామెతే స్థిరపడిపోయింది. భజన్లాల్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా అంతే, ఒకే రోజు 40 మందిని తన పార్టీలోకి చేర్చుకున్నాడు. 50 మంది ఉన్న ఎమ్మెల్యేల స్ట్రెంత్ని 90 చేశాడు ఒకే రోజు. 90 చేయడమే కాకుండా ప్రతి 2 ఎమ్మెల్యేకి పదవి ఇచ్చాడు. చేరిన ప్రతివాడికి పదవే, అంటే ఏదో కార్పొరేషను ఇంకోటో 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 మొత్తం అతని శాసనసభలో అంటే అతని ఎమ్మెల్యేలు అందరిలో 90 మందిలో 45 మందికి పదవులు ఉన్నాయి. అలా చేసి ఆయన భజన్లాల్ అంటేనే అడలు చచ్చారు అప్పుడు. దీంతో ఏమైపోయిందంటే రాజీవ్ గాంధీ గారు 85లో రాజ్యాంగ సవరణ చేసి 52nd అమెండ్మెంట్ చేసి ఆయన ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చారు. తెస్తే ఏమిటంటే దీంట్లో మళ్ళీ లోసుగులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 1/3 ఆఫ్ ది ఉంటే అది చీరక్కిందికి వస్తుందని, 2/3గా పోయి విలీనం కావచ్చని వేరే పార్టీల్లో. ఈ లొసుగుల వల్ల ఏమైందంటే దాన్ని వాడుకుని స్పీకర్కే ఫైనల్ అథారిటీ ఉంటుందనేది, ఇవన్నీ ఉండడం వల్ల ఏమైందంటే మళ్ళీ అది మొదటికి వచ్చి ఇన్నేళ్లలో ఈ పార్టీ ఫిరాయింపుల పైన మనకు మొత్తంగా 5-6 మందికి మించి అనర్హత వేడిపడిన వాళ్ళు లేరు. ఇన్ని సంవత్సరాలుగా 67 నుంచి ఏదో కమిటీలు వేసి అవి వేసి ఇవి వేసి పోరాడుతూ ఉంటే రాజీవ్ గాంధీ గారికి అప్పుడు ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆయనకి విపరీతమైన మెజారిటీ వచ్చింది పార్లమెంట్లో. అప్పుడు ఆయన సులభంగా ఏకాభిప్రాయంతో చేసేయగలిగారు. మామూలుగా ఇది సాధ్యం కాదు, అది అటు ఇటు సమాన బలాలు లేదా కాస్త అటు ఇటుగా ఉంటే రాజ్యాంగాన్ని ఎలా సవరిస్తారు? ఓటింగ్ ఉండాలి కదా, అంటే అందరి మద్దతు ఉండాలి కదా. కాబట్టి ఆయన ఏం చేయగలిగారు. చేసిన తర్వాత కూడా ఏమి ఉపయోగం లేదు. మనకి ఎన్ని గవర్నమెంట్లు పడిపోలే, కర్ణాటకలో పడిపోయింది, మధ్యప్రదేశ్లో పడిపోయింది, మహారాష్ట్రలో పడిపోయింది ఈ ఫిరాయింపుల వల్ల. కాబట్టి అన్ని చోట్ల జరుగుతున్నది. ఇప్పుడు ఏమిటంటే కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దాని మీద కొంత ఏదో అనర్హత అని అదని ఇదని జరుగుతూ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఇట్లా కొట్లాడుకోవడం అనేది ఉంది, ఇదంతా కూడా మూర్ఖత్వం. ఈయన పోయి నేను అదే చీరలుగా వదిలిస్తాను, మళ్ళీ ఆయన నువ్వేంది నా ఇంటికి వచ్చేది, నేనే నీ ఇంటికి వస్తానడము, ఆ ఇద్దరు అంటే దాదాపుగా ఘర్షణ వైఖరి, అక్కడ ఏదో పోలీసులు రావడం, ఇదంతా చాలా జరిగింది కదా, చాలా జరిగింది. మళ్ళీ దాని మీద ట్రోలింగ్, అతను ఆంధ్ర ఎమ్మెల్యే అని. ఆంధ్ర ఎమ్మెల్యే ఎలా అవుతాడు? మీకు తెలంగాణలోనే కదా ఇన్నాళ్ళుగా గెలుస్తూ వచ్చాడు, మీరు టీఆర్ఎస్ వాళ్ళే కదా ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళే టికెట్ ఇచ్చి ఆయన్ని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆయన ఆంధ్ర ఎమ్మెల్యే ఎలా అవుతాడు? సెటిలర్ ఎమ్మెల్యే అనేది కొంతమంది ట్రోలింగ్, ఇతర సెటిలర్ ఎమ్మెల్యే తెలంగాణ ఎమ్మెల్యే పైన దాడి చేశాడని, ఏం లేనివి రచ్చ అనమాట, అనవసరమైన చిచ్చు విభేదాలు ఇవన్నీ సృష్టిస్తూ. ఈ గోళలో ఏమైందంటే అసలు విషయం ఏమిటంటే ఆయన ఉమెన్ని కించపరుస్తూ మాట్లాడిన అసలు విషయం పక్కకు పోయి వీళ్ళు కొట్టుకుందే ప్రధానంగా అవుతుంది. అసలు అది కదా ఆయన ప్రశ్నించాల్సింది. ఆయన పార్టీలో ఉన్నారు కదా, బీఆర్ఎస్లో ఉమెన్ చాలామంది ఉన్నారు కదా, అంతెందుకు కవిత గారు ఉన్నారు కదా, కేసీఆర్ గారు కుమార్తె, ఆమె ప్రముఖంగా రాజకీయాల్లో ఉన్నారు కదా, మరి ఎవరో ఒకరు క్వశ్చన్ చేయగలరు కదా, ఏమైనా నోటికి ఎలాగ వస్తే ఎలా మాడతావు, ఎట్లా కరెక్ట్ ఇది అని. అయినా ఫిరాయింపులు అనేది మనం చెప్పుకున్నట్లే అది కామనే, అది ఏ పార్టీ అయినా చేసుకుంటుంది, ఇక్కడ అక్కడ అని కూడా లేదు, ఏ రాష్ట్రానికి అందరూ మినహాయింపు లేదు, ఎలాంటి చట్టాలు వచ్చినా. ఫిరాయింపు అసలు ఎందుకు జరిగింది? మీరు బెదిరించడం వల్ల కదా. మీరు ఏమన్నారు, రేవంత్ రెడ్డికి మెజారిటీ లేదు, రేవంత్ రెడ్డిని అనుకుంటే ఎప్పుడైనా మేము కూల్చేస్తాము అన్నారు. దాంతో ఆయన అలర్ట్ అయిపోయి అది నన్ను మీరు కూల్చేది ఏంది, మిమ్మల్ని నేను కూలుస్తానని మొత్తం మీ పార్టీ నుంచి లాగేశాడు. అది కదా జరిగింది అక్కడ, అన్నీ అయిపోయినాయి కదా. ఎందుకంటే అసలు నిన్ను కూలుస్తాము అని అనకపోతే ఆయన ఇంత స్పీడ్గా అలర్ట్ అయ్యేవాడు కాదేమో. కాబట్టి ఫిరాయింపులకి ఎవరు అతీతులు కాదు. ఈరోజు కొత్తగా నైతిక విలువల గురించి ఇంకోటో ఇంకోటో మారడం అనేది టైం వేస్ట్. అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి ఉంది జబ్బు, ఎక్కడ లేదు చెప్పండి. పోయినసారి జగన్ గారి పార్టీని 23 మందిని చీల్చుకొని
మినిస్టర్లు చేయలేదా తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి ఎవరికి ఏది హక్కు లేదు, ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కాకపోతే ఇప్పుడు కోర్టు స్పీకర్ నిర్ణయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటే, ఒకవేళ నిజంగానే ఫిరాయింపుదారులపైన నిజంగానే ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకోవడము, మళ్ళీ వాళ్ళతో రాజీనామా చేయించడము, ఉప ఎన్నికలు రావడము, ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రం అద్భుతమే. అని జరగదు, అది జరిగే అవకాశం కూడా తక్కువే. జరిగితే మళ్ళీ అదో నష్టం అంటే అదొక ఖర్చు, అదొక నష్టం. ఖర్చు అంటే ఇంకా ఏం చేయాలా? వీళ్ళు ఏ పార్టీలో గెలుస్తారో ఆ పార్టీలో ఉండకుండా పోతున్నారు. అంటే వీళ్ళు చెప్పే కారణాలు కూడా ఉన్నాయి. అయ్యా మేము ప్రతిపక్షం నుంచి గెలిచాము నిజమే, ఇప్పుడు మా నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే మేము గవర్నమెంట్తో సఖ్యంగా ఉండాలి కదా, మేము గవర్నమెంట్తో టగ్గు పెట్టుకొని మా నియోజకవర్గాన్ని ఎందుకు, మేము ఆ నియోజకవర్గ ప్రజలు కదా ఓటేశారు మాకు, ఆ నియోజకవర్గ ప్రజల్ని మేము ఎందుకు కష్టాలు పెట్టాలా అనేది వీళ్ళ వాదన. వీళ్ళేమంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల ఓటేశారు కదా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినప్పుడు మేము అసలు మీరు పార్టీనే ఆ పార్టీలోనే ఉండమంటే మీకు ఏం హక్కు ఉంది, మీకు కరెక్ట్ చట్టపరంగా కూడా మీరు చేసింది కరెక్ట్ కాదు కదా అని వీళ్ళు అంటారు. సరే, అందరూ తమదాకా వస్తే చట్టం మాడతారు, తాము చేసేటప్పుడు ఏ చట్టం గుర్తుండదు. అసలు విషయం ఏంటంటే పైన ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నది వేరే పార్టీ ఎమ్మెల్యేనా ఈ ఎమ్మెల్యే కదా, నియోజకవర్గం అభివృద్ధి అనేది వీళ్ళ ధ్యేయంగా ఉండాలి. అంటే వేరే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇక్కడికి ఎందుకు నిధులు చేయాలని ఇవ్వరు వాళ్ళు. న్యాచురల్గా అట్లే ఉంటారు కదా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రభుత్వాలు ఆచితూచి నిధులు ఇస్తాయి. అసలు బేసిక్ ఎథిక్స్ వదిలేసాయి పార్టీలు. అదే ఏమిలే, పోయినసారి మీరు చేశారు కదా అంటారు ఏమనంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటారు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినవన్నీ, మీరు చేసిన తప్పులేవి మేము కనబడలేదా, మేము చేస్తేనే తప్పుగా కనిపిస్తుంది అని ప్రతిదీ అంతే ఒకరి మీద ఒకరు వేసుకోవడమే ఆంధ్ర రాజకీయాల్లాగే ఇది కూడా. కాకపోతే ఇక్కడ కొంచెము ఈ మధ్య కాలంలో ఆంధ్ర లాగా ఈ చీటికి మాటికి ఏదేదో గొడవలు ఇక్కడ లేదు, కొంచెం డీసెన్సీగా ఉండింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొదలైంది. రైట్ సార్, చూద్దాం సార్ మరి వీళ్ళు ఎంతవరకు వెళ్తారు ఏంటనేది, ఇక్కడతో ఆగిపోతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.